జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ సెవెంటీన్ యాకోవో పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం అందరం కలిసి చదువుకుందాం శ్రేష్టమైన ప్రతి ఈవీయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయైనను లేదు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మహోన్నతురా నీ వాక్యము దగ్గరికి మేము వచ్చామయ్యా నీ వాక్యము మా ఆత్మలకు ఆహారము కనుక నీ వాక్య ఆహారము ద్వారా మా ఆత్మలను బలపరచండి నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ హృదయము నీ వాక్యము ద్వారా మేము గ్రహించినట్లుగా నీవే మాకు సహాయం చేయమని ఏస్తున్నామ ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ యాకొబ్బ పత్రికను ప్రావర్బ్స్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ అని పిలుస్తూ ఉంటారండి నూతని బంధన గ్రంథంలో సామెతలు లాంటిది యాకోబు పత్రిక అని చెప్తూ ఉంటారు ఎందుకంటే యాకోబు పత్రిక చదవడం ద్వారా కూడా చాలా విషయాలు మనం తెలుసుకుంటాం యాకోబు పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం చదువుతుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిమత్యంలా ఉంటుంది యాకోబ్ పత్రికలు ఇప్పుడు మనం చదువుకున్న మొదటి అధ్యాయం పదిహేడవ వచనం కూడా ఒక శ్రేష్టమైన అమూల్యమైన వచనం అండి ఈ వచనంలో దేవుడు ఎలాంటి వాడు ఆయన దగ్గర ఏముంటాయి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమి ఇస్తాడు ఆయన ఇచ్చేవి ఎలా ఉంటాయి అనే మాటలు చాలా స్పష్టంగా యాకోబు భక్తుడు ఈ మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో రాస్తున్నాడు ఇంకొకసారి చదువుదాం శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును వచ్చును అంటే రిసీవింగ్ కదండి దేవుని దగ్గరకు వెళ్ళేవారు పొందుకుంటారంట యు రిసీవ్ సంథింగ్ వెన్ ఎవర్ యు గో టు గాడ్ దేవుని దగ్గరకు వెళ్తే పొందుకుంటాం చూడండి మనకు చాలాసార్లు రిసీవింగ్ అంటే చాలా ఇష్టం కదండి ఎవరైనా మనకి ఏదైనా బహుమానం ఇచ్చారన కానీ ఎంత సంతోషమో ఒక మెడల్ సంపాదించామంటే ఎంత సంతోషమో ఏదైనా ఒక ఫార్చ్యూన్ మన ఇంట్లోకి వస్తుంది కొత్త వస్తువు ఇంట్లోకి వస్తుందంటే ఎంత సంతోషమో ఏదో అనుకోకుండా ఒక లాటరీ తగిలిందంటే ఇంకా వాళ్ళ ఆనందం పట్టలేం వీ లైక్ టు రిసీవ్ సంథింగ్ దేవుని వాక్యం చెప్తుంది దేవుని దగ్గర నుండి వస్తాయంట ఏమొస్తాయి అంటే ఈవులు వస్తాయి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌ గిఫ్ట్ అనే మాట ఇవి అంటే గిఫ్ట్ అనే మాట బహుమానం అనే మాట రాయబడి ఉంది దేవుని దగ్గర బహుమానాలు ఉన్నాయి సో నువ్వు దేవుని దగ్గరకు వెళ్తే నేను ఖాళీ చేతులతో ఆయన పంపించడు షాప్కి వెళ్తే డబ్బులు లేకుండా మనం వెళ్ళి ఏదో ఒకటి చేతిలో మోసుకొని ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమి ఇవ్వరు ఎందుకంటే షాప్ దగ్గరికి వెళ్తే నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు నీ దగ్గర డబ్బుకు తగిన వస్తువు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది నువ్వు ఇచ్చిన అమౌంట్ని బట్టి నీకు రిసీవ్ అవుతుంది కానీ దేవుని దగ్గరకు వెళ్తే ఇట్స్ నాట్ లైక్ అ గివ్ అండ్ టేక్ దేవుని దగ్గర బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవండి దేవుని దగ్గర నువ్వు ఇస్తావో నువ్వు నాకు ఏదో ఒకటి ఇస్తేనే నేను నీకు ఇస్తానని దేవుడు ఎప్పుడు చూడడు దేవుడు మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా మనకి ఫ్రీగా ఇస్తున్నాడు కదండి మనం పీల్చుకునే ఆక్సిజన్ దగ్గర నుండి మన కొరకు సృజించిన ఈ భూమి మన కొరకు దేవుడు పెట్టిన న్యాచురల్ రిసోర్సెస్ భూమి కోసం మట్టి కోసం వెలుగు కోసం తర్వాత గాలి కొరకు ఆ తర్వాత భూమిలో దేవుడు పెట్టిన ఖనిజాల కొరకు దేవుడు పుట్టిస్తున్న మొక్కల కొరకు వీటన్నిటి కొరకు మనం ఏమి దేవుడికి పే చేయట్లేదు వి నాట్ పేయింగ్ గాడ్ ఎనీథింగ్ దేవుని దగ్గర నుండి చాలా మనం ధారాళంగా చాలా దాతృత్వంతో దేవుడు మనకి ఇస్తూ ఉంటే వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ అయితే ఈ వాక్యంలో దేవుని దగ్గర మనం రిసీవ్ చేసుకునేవి ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది కొన్నిసార్లు ఫ్రీగా మనం ఏదైనా పొందుకుంటుంటే అది చీప్ అనుకుంటాం ఫ్రీగా ఎవరైనా ఏదన్నా ఒకటి పెట్టేసి తీసుకోండి తీసుకోండి అంటే యూజువల్గా ఇన్వాల్యుబుల్ థింగ్స్ ఏ ఫ్రీగా ఇస్తారు కదండి లేనివే చౌకగానో లేకపోతే ఉచితంగానో ఇస్తారు అనే ఒక భావన విలువైన వజ్రాలు వైడూర్యాలు డైమండ్స్ ఇవి ఎవరైనా ఫ్రీగా ఇస్తారా ఎవరు దేవుని దగ్గర చాలా వరకు ఆశీర్వాదాలు మనం ఉచితంగా పొందుకుంటున్నాం ఉచితంగా వస్తున్నాయని అవి చీప్ క్వాలిటీ కాదండి ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ దేవుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకుంటే దేవుని దగ్గర ఉండేవి ఎలాంటివో దేవుని దగ్గర మనం పొందుకునేవి ఎలాంటివో మనకు అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడు హూ ఇస్ గాడ్ హౌ ఇస్ గాడ్ దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎవరు అని ఆలోచిస్తే దేవుడు శ్రేష్ఠుడు ఆయనకు మించిన శ్రేష్టమైన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు భూమి అందు ఆకాశం అందు దేవునికి మించిన శ్రేష్ఠులు ఇంకెవరు లేరు హీఈస్ ద వెరీ బెస్ట్ ఆయన శ్రేష్ఠుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ శ్రేష్టమైనవి ఆయన ఏమన్నా ఇచ్చాడంటే హీ గివ్స్ నథింగ్ బట్ ద బెస్ట్ అది మనం మన మనసులో మన రాసి పెట్టుకోవాలి దేవుని దగ్గర నుండి నీ వేదన పొందుకున్నావంటే ఆయన శ్రేష్టమైనవే ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు కాబట్టి ఆయన దగ్గర పనికి మాలినవి పాడైపోయినవి ఎప్పుడు ఉండవు అనే విషయం గుర్తించాలి ఎప్పుడైనా గిఫ్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ గిఫ్ట్ ఇరిగిపోయిందనో పగిలిపోయిందనో మనం చూసామనుకోండి చాలా డిసప్పాయింట్ అయిపోతాం ఎవరైనా ఒక ఫ్రూట్స్ బా ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకొచ్చారనుకోండి ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళి మన కొరకు అన్నీ ప్యాక్ చేయించుకొని వచ్చారు పైకన్నీ బాగానే ఉన్నాయి కిచెన్లోకి వెళ్ళి నైఫ్తో ఒక్కొక్కటి కోస్తూ ఉంటే వాటిలో పురుగులు బయటకు వస్తూ ఉంటే ఎలా ఉంటుందండి చాలా బాధపడిపోతాం ఇలాంటివి ఎందుకు తేవాలండి అసలు తేకపోయినా బాగుండేది కదా అనిపిస్తుంది కదండి దేవుడు మనకి ఇస్తాడు ఆశీర్వాదాలు దేవుడిచ్చే ఈవులు శ్రేష్టమైనవి అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన దేవుని దగ్గర ఉండేవి దే ఆర్ నాట్ జస్ట్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్స్ బట్ దే ఆర్ ఆల్సో కంప్లీట్ గిఫ్ట్స్ సంపూర్ణమైన వంట చూడండి కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా అయిపోయిందా 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 అని కంగారు పెడుతూ ఉంటే అంటాం కంప్లీట్ అవ్వలేదు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి ఎందుకంటే ఇన్కంప్లీట్గా ఉంటే ఆ పని మీరు కోరుకుంటున్నది ఏదైనా సరే పరిపూర్ణంగా మీ దగ్గరికి రాదు అని చెప్తూ ఉంటాం కూర సగం ఉడగ్గానే ఇచ్చేయండి ఇచ్చేయండి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే తల్లి స్టవ్ ఆపేసి తీసుకురాదండి ఎందుకంటే సగం ఉడికిన కూరగాయలు బిడల కడుపులోకి వెళ్తే వాళ్ళకి ఇండైజెషన్ వచ్చేస్తుంది లేకపోతే సరిగ్గా ఆ ఫుడ్ని ఆస్వాదించలేరని దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి మాత్రమే కాదు సంపూర్ణమైనవి కూడా ఇఫ్ గాడ్ డస్ సమ్థింగ్ హీ ఇట్ ఇన్ కంప్లీట్ వే ఆయన అపరిపూర్ణంగా అసంపూర్ణంగా ఏది చేయడంట నీలో ఏదైనా కార్యం దేవుడు ప్రారంభిస్తే నీ పక్షంగా దేవుడు ఏదైనా కార్యం ప్రారంభిస్తే అది ఆయన సంపూర్తి చేసేవాడు హలలుయా ఇఫ్ గాడ్ బిగిన్స్ సంథింగ్ ఇన్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ హీ బ్రింగ్స్ ఇట్ టు కంప్లీషన్ దేవా సగం వరకు పొందుకున్నానయ్యా కానీ ఇంకా పరిపూర్ణత రావడం లేదంటే వెయిట్ చేయి కనిపెట్టు ఎదురుచూడు అడుగు గోజాడు ఆయన పాదాలు పట్టుకో సంపూర్ణమైన ఆశీర్వాదమే ఇస్తాడు పరిపూర్ణమైన కార్యాలే చేస్తాడు ఒక విషయంలో లోటుంది ప్రభా పలానా విషయంలో లోటు తీర్చావు కానీ పలానా విషయంలో కొదు ఉందంటే దేవుని వైపు చూడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణమైనవి వాట్ ఎవర్ హీ డస్ ఇస్ కంప్లీట్ ఆయన ఇన్కంప్లీట్గా ఏది వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును ఈ లోకంలో ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే ఫస్ట్ గో టు గాడ్ మొదట మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం ఎందుకో తెలుసా లోకంలో ఎవరి దగ్గరకు పరిగెత్తి వెళ్ళినా సంపూర్ణం కానివి మనకిస్తారేమో శ్రేష్టమైనవి కానివి మనకిస్తారేమో కానీ దేవుని దగ్గరికి వెళ్తే ద బెస్ట్ అండ్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఆర్ గ్యారంటీడ్ హలలుయా దేవుని దగ్గరికి వెళ్తే శ్రేష్టమైనవి నీకు ఇంకా గ్యారంటీగా నువ్వు పొందుకుంటావు ఇంక అందులో లాటరీయో లేకపోతే ఏమోనండి నాకు సరిపడా ఉన్నాయో లేదో నేను పొందుకోవాల్సినవి ఇంకెవరైనా తీసుకొని వెళ్ళిపోయారేమో ఇలాంటి ఆలోచనలే మనకు ఉండాల్సిన అవసరం లేదు నీకు ఏదైనా కావాలంటే జ్ఞానం కావాలా సంపూర్ణమైన జ్ఞానం దేవుడిస్తాడు హలలుయ్యా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా నీ అవసరతలు సంపూర్ణంగా నీ పరలోకపు తండ్రి తీరుస్తాడు ఆరోగ్యపరంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నావా మేబీ యూర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ కన్సర్నింగ్ యువర్ హెల్త్ పరిపూర్ణమైన ఆరోగ్యము ఆయన రెక్కల క్రింద నీకు ఉంది హలలుయా మనశ్శాంతి లేదా కొన్ని అవసరాలు చూడండి చెప్పుకోని అవసరాలు కొన్ని అయితే చెప్పుకోలేని అవసరాలు కొన్ని కొన్ని అవసరాలు మనం ఎవరికి చెప్పుకోలేం మొహమాట పడిపోతూ ఉంటాం లేకపోతే చెప్పుకోవాలనిపిస్తుందండి కానీ ఎవరికి చెప్పగలను చెప్పడానికి నాకు ఎవరు కనబడడం లేదు కొన్ని అవసరతలు అది మనుషులతో చెప్పినా తీర్చబడవవి సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ అ లోన్ కొన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు మనసు పాడైపోతే ఎక్కడికి వెళ్తారండి చెప్పండి మనసు పాడైపోతే మనసు బాగాలేదని మనసు రిపేర్ చేసే షాప్ ఏదైనా ఉంటుందా కొన్నిసార్లు మనకి ఈ పరిస్థితి వస్తుంటుంది కదా మనసు బాగాలేదండి మనసు బాగాలేదు ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ తినాలనిపించట్లేదు ఏమీ చేయాలనిపించట్లేదు ఐ ఫీల్ సో బ్యాడ్ ఐ ఫీల్ సో లో మనసు బాగాలేదు మనసు బాగాలేకపోతే నీ మానసిక స్థితిని ఎవరు లిఫ్ట్ చేస్తారు హూ విల్ మేక్ యూ బెటర్ నిన్ను సృష్టించిన దేవుడే హలెయ కారు పాడైపోతే కారు మెకానిక్ దగ్గర దగ్గరికి తీసుకువెళ్తే ఎలా కారు మెకానిక్ బాగు చేస్తాడో మనసు పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి నిన్ను సృష్టించిన నీకు మనసునిచ్చిన ఏసై దగ్గరికి వెళ్తే నీ మనసును సెట్ చేసేసి పంపిస్తాడు హల అందుకే దేవుని మందిరానికి ఎందుకు రావాలి దేవుని వాక్యం ఎందుకు ఎక్కువగా వినాలంటే నీ బాడీకి నీ సోల్కి నీ స్పిరిట్కి సర్వీసింగ్ అయిపోతూ ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి హలెయ్య కారు కొన్న తర్వాత సర్వీసింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారు సర్వీసింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటే టైం టు టైమ్ చక్కగా అది రన్ అవుతుంది బాగా మెయింటైన్ అవుతుంది నా బాడీకి నా ఆత్మీయ జీవితానికి నేను సర్వీసింగ్కి ఎక్కడెళ్ళాలంటే దేవుని సన్నిధికే హలెయ్య దేవుని వాక్యం దగ్గరకే దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు సర్వీసింగ్ జరిగిపోతూ ఉంటుంది నీకు ఎక్కడెక్కడ లోటులు ఉన్నాయో నీకు ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో ఎక్కడెక్కడ నువ్వు బాధపడుతున్నావో ఎక్కడెక్కడ నువ్వు లోపల కుమిలిపోతున్నావో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చెప్పుకోలేని అవసరతలతో ఒకవేళ నువ్వు సతమతం అవుతున్నట్లయితే నాకు ఈ అవసరం ఉందని ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ నన్ను చిన్న చూపు చూస్తారేమో అండి అస్తమానం వెళ్ళి వేరే వారి దగ్గర చేయి అలా చేపనండి ఊరికే వెళ్ళి వేరే వారి దగ్గర చేయి చాపాలన్నా అది చాలా చిన్నతనంగా ఉంటుంది నువ్వు మాటి మాటికి వెళ్ళి ఒకవేళ బంధువుల దగ్గర చేయి చాపితే వారికి నీవు చులకన అవుతావేమో ఇతరుల దగ్గరకు మాటి మాటికి వెళ్ళి చేయి చాపడం ద్వారా వారి దృష్టిలో నీ విలువ తగ్గిపోతుందేమో కానీ దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు ఎన్నిసార్లైనా చేయి చేపచ్చు హలే ఒక తండ్రి దగ్గరకు బిడ్డ వెళ్ళి నాన్న ఇది కావాలి అమ్మ ఇది కావాలని అడిగితే ఎన్నిసార్లు వస్తావరా అని అడుగుతారా తల్లి తండ్రి ఆ ఎప్పుడు అడగరే నీ ప్రతి అవసరత మేము తీరుస్తాం అంతే తల్లిదండ్రులు వారి బాధ్యతగా తీసుకుంటారు దే టేక్ ఇట్ యాజ్ అ జాయ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రివలేజ్ దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రవ్వా ఈ అవసరత అంటే ఇంకెన్నిసార్లు వస్తావు ఇంకెన్నిసార్లు తీర్చాలని ఎప్పుడు ఆయన కోపగించుకోడు గద్దించడు అందుకే యాకో పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచ్చినావు ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక ఐ రియలీ లైక్ దట్ వర్డ్ దేవుడు ఎవరిని గద్దించడాన్ని ఎన్నిసార్లు అడగాలి ఎన్నిసార్లు అడుగుతున్నావు జ్ఞానం ఎంత తెలివిచ్చినా నువ్వు తెలితక్కువగానే ఉంటున్నావు దేవుడు అంటండి కానీ ధారాళంగా ఇస్తాడంటే ఇక్కడ జ్ఞానం గుర్చి వ్రాయబడింది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విజ్డమ్ వాట్ ఎవర్ యూ నీడ్ టుడే ఈరోజు నీకేం కావాలో శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ హీ విల్ మీట్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకున్న తర్వాత ఇంక మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసే అవసరం ఉండదండి హలో లూయా ఈ లోకంలో ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది కదండీ షాప్కి వెళ్తాము కొనుక్కొని వస్తాం ఇంటికి వచ్చాక నచ్చలేదు ఏదో చిరుగుంది ఏదో డ్యామేజ్ ఉంది లేకపోతే వస్తువు సరిగ్గా పనిచేయట్లేదు ఇంటికి తీసుకొచ్చాక ఏం చేస్తాం ఎక్స్చేంజ్ ఈ రోజుల్లో మనుషులకు ఎక్స్చేంజ్ బాగా అలవాటైపోయింది చేంజింగ్ చేంజ్ 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 ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది యాక పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో రెండో భాగంలో ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు గాడ్ ఈజ్ అన్ చేంజింగ్ అనే మాట ఇక్కడ ఉందండి ఆయనలో చేంజ్ లేదంట వాట్ మేక్స్ గాడ్ సో స్పెషల్ దేవుడికి మనకి తేడా ఉండాలి కదండీ మనుషులు నేను దేవుడు అని నేను దేవుడిని అని చెప్పోగానే దేవుళ్ళు అయిపోతారా అవ్వరు మనిషికి దేవునికి చాలా చాలా తేడా ఉంది వాటిలో ఒక తేడా ఏంటంటే మనుషులు మారిపోతారు కానీ దేవుడు మారడు గాడ్ ఇస్ ఇమ్యూటబుల్ హీ డజంట్ చేంజ్ హీ నెవర్ చేంజెస్ జాబ్ నచ్చలేదా బాబు చేంజ్ అయిపో ఆయన ఇంకో జాబ్కి వెళ్ళిపో ఇల్లు నచ్చలేదా చేంజ్ ద హౌస్ భార్య నచ్చలేదా చేంజ్ ద వైఫ్ కదండి కొంతమందికి అంత ఈజీ అయిపోయింది ఏమన్నా డ్రెస్ నచ్చలేదా గో అండ్ ఎక్స్చేంజ్ మార్చేసుకో స్నేహాలు మారిపోతూ ఉంటాయి కదండి వీడెందుకు నాకు నచ్చట్లేదు వాళ్ళ మెంటాలిటీ నచ్చట్లేదు ఇంకా ఫ్రెండ్షిప్ చేయను చేంజ్ ద గ్యాంగ్ చేంజ్ ద టీమ్ చేంజ్ ద ఫ్రెండ్ ఈ రోజుల్లో అన్నీ చేంజ్ 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 మనము చేంజ్ అయిపోతూనే ఉన్నాం కదండి పది సంవత్సరాల క్రితం ఉన్నట్టు మనం ఉంటామా ఈరోజు ఉండం పది సంవత్సరాల దాటాక ఇప్పుడు నేను ఉన్నట్లుగా నేను ఉండను మన బాడీ చేంజ్ అయిపోద్ది మన రూపం చేంజ్ అయిపోద్ది మన శక్తి మనకున్న ఆరోగ్యం మనకున్న స్థితిగతులు పరిస్థితులు అన్నీ మారుతూ ఉంటాయి కానీ దేవుడు మాత్రం మారని వాడు మారని మార్పు చెందని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయంటే నువ్వు ఇంకా మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అలెలుయ్యా దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నాక ఇది నచ్చలేదు బ్రబా నాకు ఎక్స్చేంజ్ చేయని అడిగే అంత అవసరం నీకు రాదు ఎందుకంటే ఆయన నీ ప్రస్తుతాన్ని నీ వర్తమానాన్ని చూసి నీకు ఇవ్వడు కానీ నీ భవిష్యత్తు కొరకు కూడా ఆలోచించి నీకు ఏది బెస్టో అది దేవుడి దయచేస్తాడు ఇచ్చేస్తాడు కొన్నిసార్లు దేవుడు ఇచ్చేవి చూడడానికి అంత అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు కొన్నిసార్లు చూడండి మనకి బాగా బయటకి బాగా కనబడాలి లోపల ఏమున్నా లేకపోయినా కొంతమందికి బయటకి బాగా ఉండాలన్నమాట లోపల మంచి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అబ్బాయి అండి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడండి మా అమ్మాయికి ఈడు జోడు బాగా సరిపోతాడండి అందంగా ఉన్నాడు ఆరడుగులు ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు ఓకే ఫైన్ బట్ ఈ డజన్ ఇఫ్ ఈ డజన్ హ్యావ్ అ గుడ్ క్యారెక్టర్ మంచి విలువలు లేకపోతే సరైన ప్రవర్తన లేకపోతే పెళ్లి రోజు వరకు పెళ్లి ఫోటోల వరకు బాగుంటుందేమో ఆ తర్వాత నీ కూతురు జీవితం అంతా నాశనమే కదా చాలాసార్లు మనం పై పైన వాటికి ఇచ్చిన విలువ లోపల వాటికి మనం ఇవ్వం అసలు సిసలైన వాటికి ఇవ్వం అశాశ్వతమైన వాటికి ఇచ్చే ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ శాశ్వతమైన వాటికి చాలాసార్లు ఇవ్వం ఆత్మీయత ఉందా లేదా పరిశుద్ధత ఉందా లేదా మంచి ప్రవర్తన కలిగి నా వ్యక్త కాదా ఇవన్నీ ఆలోచించాం చాలాసార్లు మందిరానికి రెగ్యులర్గా వెళ్తాడా బాప్తిసం తీసుకున్నాడు ఇవి చాలా మందికి అందుకనే పెళ్ళవగానే అమ్మో చేంజ్ చేంజ్ ఇంకా ఇతన్ని భరించలేం పాప అమ్మాయి అంటది ఫోన్ చేసి అమ్మాయి ఇతనితో మాత్రం నేను ఉండలేని ఇంకా సింగిల్గా అయినా బ్రతుకుతాను కానీ నా వల్ల కాదు వాయ్ ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది చూస్ చేసుకున్నది బాగాలేదన్నమాట అని దేవుని చిత్తం కొరకు నువ్వు ఎదురు చూసి దేవుని సమయం కొరకు కనిపెట్టి నీ చేతుల నుండి ఏమొస్తే అది తీసుకుంటానయ్యా నా చేతులతో నేను వెళ్ళి ఏమి పిక్ చేసుకోను యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ నీడ్ నువ్వు ఇవ్వు బ్రవ నేను చేతులు చాపి పట్టుకున్నాను అంతే నువ్వేమిస్తావో నేను తీసుకుంటా నువ్వేమిస్తావో హ్యాపీగా తీసుకుంటా నేను ఎందుకంటే నువ్వు ఇచ్చేది నాకు శ్రేష్టమైనదని ద గివర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్స్ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే ఏసే దగ్గరకు వెళ్ళి నువ్వు అడగగలిగితే శ్రేష్టమైన ప్రతి విని సంపూర్ణమైన ప్రతి వరమును ఆయన నీకు అనుగ్రహించి నిన్ను సంతోషపరిచే దేవుడు నిన్ను సంతృప్తి పరచే దేవుడు ఒకవేళ నీ జీవితంలో నాకు ఏసఐ ఒక్కడే ఉన్నాడండి ఇంకే ఎవ్వరూ లేరని అనుకుంటున్నావా ఇఫ్ జీసస్ ఇస్ ఆల్ యూ హ్యావ్ యూ హ్యావ్ ఆల్ యూ నీడ్ హెలూయా ఏసై ఒక్కడే ఉన్నాడంటే నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి చాలా అంతే ఆయన సన్నిధి నీ జీవితానికి చాలు కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మహోన్నతురానికి వందనాలు శ్రేష్టమైన ప్రతి ఈవిని సంపూర్ణమైన ప్రతి వరమును మాకు అనుగ్రహించే దేవుడు అని నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు మాకు ఏ అవసరత ఉన్నా అక్కడికి ఇక్కడికి మేము పరిగెత్తకుండా అటు ఇటు మా కన్నులు ఎత్తకుండా నీ వైపు కన్నులు ఎత్తడానికి వైపు చేతులు చాపడానికి నీ చేతుల నుండి మాత్రమే మేము పొందుకోవడానికి సహాయించే ప్రవ్వ స్వంత ఆలోచనలు మా ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు కానీ నీ ఇష్టమును నీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చే వారముగా నీ కృప మాకు దయచే నేను ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏ సునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.